नमस्ते तेलंगाना भारतीयला बीआरएस नादम कासर्ला नागेंदर रेड्डी व्यासकत्ता बीआरएस अध्यक्षुलु ऑस्ट्रेलिया ऑस्ट्रेलिया मेलबोर्न सिटीलोनी दांडिनांग क्रिकेट क्लब को ना कोडुकु निखिल रेड्डीनी प्रतिरोजु क्रिकेट प्राक्टिस कु तीसुकुवेल्तुंटानु अयिते अक्कडिके तन कोडुकुनु कूडा क्रिकेट प्राक्टिस कोसं तीसुकुवच्चे मन तेलुगु बिड्ड आंध्र मित्रुडु दिनेश नायडु तो जरिगिन चर्चनु व्यास रूपंलो मी मुंदुकु तीसुकुवस्तुन्ना तेलंगाणा उद्यमकालं नुंची नेनु केसीआर नु चूस्तुन्नानु कानी नाकिप्पुडु अनिपिस्तुन्नदि केसीआर ओक्क तेलंगाणकु मात्रमे परिमितं कावाल्सिन नायकुडु कादु आयन नायकत्वं देशानिकि अवसरं अंदुके कदा मोन्न हैदराबाद तेलंगाणा भवनलो जरिगिन समावेशंलो आंध्र प्रजलु ईललु वेस्तू हर्षध्वानालु व्यक्तं चेसारु नवंबर 2009 केसीआर चेपट्टिन दीक्षा दिवस तर्वात तेलंगाणा अग्निगुंडा मैंदी तेलंगाणा राष्ट्रं कोसं श्रीकांताचारी लांटी एंदरो विद्यार्थुलु अमरुलय्यारु तर्वात निद्रलेचिन कांग्रेस डिसेंबर 9 अप्पटि केंद्र होम मंत्री चिदंबरं चेत तेलंगाणा प्रक्रिया मोदलैंदी अंटू प्रकटन चेयिंचिंदी आ तर्वात तेलंगाणा व्याप्तंगा इला संबुरालु मोदलय्यायो लेदो आंध्र नायकुल वरस राजीनामालतो वच्चिन तेलंगाणा वापस पोयिंदी अप्पुडु इदे दिनेश नायडु इदी मा आंध्र सत्ता तेलंगाणा इक रादु अंटू अवहेलन चेसाडु कालमे अन्निंटिकी समाधानं चेप्पिंदी तेलंगाणा तप्पकुंडा वस्तुंदी तेलंगाण कोसं प्राणालनु सैतं पणंगा पेट्टिना केसीआर तेलंगाण तेच्चेदानक वेनुकडुगु वेयडंटू दिनेश नायडिकी चालेंज विसिरानु चालेंज विसरडमे कादु तेलंगाण उद्यमकारुडिगा 2010 लो ఆస్ట్రేలియా ఎంపీలు మంత్రులతో ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలంటూ శ్రీకృష్ణ కమిటీకి లేఖ కూడా రాయించాను అప్పుడు కూడా ఇదే దినేష్ నాయుడు అయ్యో పాపం నాగేందర్ తెలంగాణ కోసం ఎంత కష్టపడుతున్నావో అంటూ సానుభూతి చూపించాడు ఆ సానుభూతిలోనూ హేళన నాకు కొట్టొచ్చినట్టు కనిపించేది జూన్ 2014 రెండున తెలంగాణ రావడం అతను మళ్ళీ నన్ను కలవడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి కానీ నేను దినేశన్ను ఒక్క మాట కూడా అనలేదు ఫలానా రోజు నన్ను హేళన చేసాడు కదా అని నేను అతన్ని చులకనగా చూడలేదు అది మన తెలంగాణ నైజం కూడా కాదు తెలంగాణ వచ్చింది అయిపోయింది తెలుగు బిడ్డలుగా మనం కలిసి ఉందాం దినేష్ భాయ్ అంటూ అలే బలే తీసుకున్న తను కూడా చాలా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు ఇటీవల హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరగడం ఆ పార్టీలోకి ఆంధ్ర నాయకులు తోట చంద్రశేఖర్ రావెలతో పాటు ప్రముఖ ఆంధ్ర నాయకులను కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడాన్ని దినేష్ నాయుడు సమర్థిస్తూ నాతో తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేను హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టింది నేను ఇలా నేను అనే పదం లేకుండా ఏ మాట మాట్లాడని చంద్రబాబు ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కనీసం రాజధానిని కూడా ఏర్పాటు చేయలేకపోయాడు అమరావతి పేరిట ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టాడు అందుకే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర ప్రజలు ఒకసారి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చారు జగన్ అధికారంలోకి వచ్చి కూడా సుమారు 4 ఏళ్ళు పూర్తవుతుంది అతను కూడా ఆంధ్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఏర్పాటు చేస్తానంటూ ప్రజలను నట్టేట ముంచుతున్నాడు పోటీ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్న అడిగితే కూడా విద్యార్థులు జవాబు చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు ఎప్పటివలే ఆంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల ప్రజలు కులాల కంపులో కొట్టుమిట్టాడుతున్నారు అభివృద్ధి అనే పదం ఆంధ్రులకు దూరమై ఏండ్లు గడుస్తున్నది ఇక
దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పాలనను సుమారు 9 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆయన పాలనలో మత విద్వేషాలు, మత ఘర్షణలు తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు. దేశాన్ని ఏండ్ల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు బీజేపీకి పట్టం గట్టారే తప్ప బీజేపీ ఏదో చేస్తుందని ఆశతో కాదు. కాని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా బీజేపీ ఉపయోగించుకోలేకపోయింది. పేద ప్రజల పట్టుకొట్టే కార్పొరేట్ యాజమాన్యాలు కడుపు నింపుతున్నది రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో జాతీయ పార్టీ ఆవశ్యకత ఏర్పడింది. దాన్ని గమనించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ని భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా రూపాంతరం చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్పకాలంలోనే తెలంగాణను దేశానికి మోడల్గా తీర్చిదిద్దారు. ఆయనకు సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేసిన అనుభవం కూడా ఉన్నది. అందుకే ఆయన దేశానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేను కేసీఆర్ ను చూస్తున్నాను. కాని నాకిప్పుడనిపిస్తున్నది కేసీఆర్ ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కావాల్సిన నాయకుడు కాదు. ఆయన నాయకత్వం దేశానికి అవసరం. అందుకే కదా మొన్న హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మా ఆంధ్ర ప్రజలు ఈలలు వేస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రాలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ తన ప్రభావం కచ్చితంగా చూపెడుతుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశానికి బీఆర్ఎస్ అవసరం తప్పకుండా ఉన్నది అంటూ ఉద్వేగంగా దినేష్ మాట్లాడటం నాకు ఆనందాన్నిచ్చింది. దినేష్ నాయుడు ఇంకేమన్నాడో తెలుసా? నాగేందర్ భాయి అవసరం ఉంటే బీఆర్ఎస్ ను సమర్థిస్తూ ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా ఎంపీలతో మంత్రులతో మీ దేశంలో బీఆర్ఎస్ ను బలపర్చడంటూ భారత ప్రజలకు లేఖ రాపిద్దాం అన్నాడు